Yes. Praise Lord, Pilalu. Gracie, Prem, praise Lord. Joel, Jason, praise Lord. Bless him, Mona. Andar kuda, praise Lord. Start Jesus kunda mai, Baba Sunday. Praise Lord, Akka. Praise Lord, Akka. Praise Lord, Nana. Praise Lord, Akka. Praise Lord, praise Lord. Start Jesus kunda mai, Sunday school ivala. Yes? Okay. మీరు అందరు వీడియోస్ ఆఫ్ చేసుకున్నారు కదా, వీడియోస్ ఆన్ చేసుకుంటారు, మళ్ళీ స్టార్ట్ చేసేసుకుందాం. ఓకే, మీలో నుంచి ఎవరు ప్రార్థన చేస్తారు ముందుగా? ఓకే, బ్లెస్సీ అండ్ మోనా వాళ్ళ దగ్గర ఎవరు హ్యాండ్ రైజ్ చేశారు? బ్లెస్సీయా చేస్తావా నాన్న? ఓకే చేసే. చేయకముందు ఫ్రెండ్స్ అందరు కూడా పొజిషన్కి రండి అని చెప్పు. ఓకేనా? అందరు బ్యాక్ పొజిషన్ కి రండి. ప్రణీత్ అండ్ ప్రశాంత్ మీరు సైలెంట్ గా కూర్చోాలి. ఓకేనా? గుడ్ బాయ్స్ కదా మీరిద్దరు. గుడ్ బాయ్స్ ఆ బ్యాడ్ బాయ్స్ ఆ? ఏ చేంజ్? గుడ్ బాయ్స్ కదా. సూపర్ గుడ్ బాయ్స్ ఆ? ఆ ఓకే, సూపర్ గుడ్ బాయ్స్ అన్నప్పుడు చక్కగా కూర్చోవాలి కదా. మరి కూర్చుంటారా సైలెంట్ గా? వెరీ గుడ్, సూపర్, వెరీ గుడ్, వెల్ డన్ నాన్న. చక్కగా ప్రార్థన చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. ప్రారంభ ప్రార్థనలోకి వెళ్ళిపోదాం. ఎవరున్నారు మనకి ప్రారంభ ప్రార్థన చేయడానికి? ఓకే, కల్పనక్క ఉన్నారు. కల్పనక్క ప్రారంభ ప్రార్థన చేస్తారు. పిల్లలు మీ పొజిషన్స్ లో అలానే ఉండండి. పిల్లలు స్టార్టింగ్ ప్రేయర్ చేసుకుందాం. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, సర్వాధికారి, సృష్టికర్తమైన దేవ, రక్షణకర్తమైన తండ్రి, నీ బంగారు పాదములకు వందనాలు, స్తుతి స్తోత్రములు ప్రభా. ఈ దినము కూడా నాయన మమ్మల్ని సజీవుల లెక్కలోంచి సాయంకాల సమయంలో పరిశుద్ధాత్ముడా చిన్న బిడ్డలతో కలిసి సండే స్కూల్ కార్యక్రమంలో ఏకీభవించే కృపాభాగ్యం నాయన మాకెల్లరికి మీరు అనుగ్రహించినందుకు లెక్కలేనన్ని వందనాలు స్తోత్రం ప్రభా. సకాలంలో నాయన తీసుకుని వచ్చిన చిన్న బిడ్డలందరి నిమిత్తము నీకు ప్రణతులు నా తండ్రి. రావాల్సిన వారిని కూడా నాయన త్వరపెట్టి మీరు తీసుకురండి. మా చిన్న బిడ్డల్లో ఎవరిలో ఎలాంటి నిర్లక్ష్యం అలక్ష్యం అనేది పని చేయకోకుండా చక్కటి చురుకుదనము కలిగిన ఆయన స్కూల్ వర్కులు చేసుకుంటూ సండే స్కూల్లో ఏకీభవించినప్పుడు గొప్ప ఆశీర్వాదమును ఆరోగ్యమును నాయన ఆయా మంచి స్థితిలో నాయన రాబో దినములో వారిని మీరు ఉంచుతారు కనుక ప్రభా. ఇటు విషయాలను తల్లిదండ్రులు కూడా గుర్తెరిగి బిడ్డలను సకాలంలో పంపించినట్లు మీరు సహాయం చేయండి. ప్రారంభం నుండి ముగింపు వరకు మీరు అధ్యక్ష వహించండి. యాక్షన్ సాంగ్స్ విషయంలో, హోంవర్క్ చెకింగ్, లెసన్ విషయంలో సహాయం చేయండి. ఏదైనా లెసన్ చెప్పపోచిన వారిని మీరు ముద్రించుకుని వారి నోట మీ మాటను ఉంచి ప్రతి వారితో మీరు మాట్లాడి నీ నా మహిమార్థమే జరిగించండి. మా అందరికి ముందు ఉండి నడిపిస్తున్న శాలేమయ్య గారిని బట్టి వందనాలు. మంచి ఆరోగ్యమునివ్వండి. జోషి బ్రదర్ కుటుంబాన్ని బట్టి కూడా నీకు వందనాలు నాయన. అక్క వాళ్ళిద్దరిని బట్టి నీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటూ ఏసై పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ అక్క కల్పన అక్క. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ అమ్మ. ఓకే పిల్లలు అందరికి కూడా ప్రైజ్ లార్డ్. ప్రార్థనలో చక్కగా ఏకీభవించారు.
అయితే ఒక్కను మాత్రం చాలా ఆడుతున్నారు, చక్కగా ఫుల్ ఎంజాయ్ చేసేస్తున్నారు, మొత్తం కెమెరాని అటు ఇటు తిప్పేస్తున్నారు. అయ్యో వీడియో ఆఫ్ చేసేసుకున్నారు. అక్క శ్యామలకి ఎవరో తెలుసా మీకు? జస్ట్ మిస్ అయ్యాను నేను, కళ్ళు మూసుకున్నాను. అయ్యో మీరు కళ్ళు మూసుకున్నారా? రాజ్ కుమార్ అక్క మీరు చూసారా? యూట్యూబ్ చూసేస్తాను, యూట్యూబ్ చూసేసి అప్పుడు మాట్లాడతాను. ఓ యూట్యూబ్ లో పడిపోతుందా? అయితే ఇప్పుడు నేనేం మాట్లాడినా యూట్యూబ్ లో చూసాక అప్పుడు మాట్లాడతాం అక్క. ఓకేనా? వద్దులే ఊరికే అన్నాను, యూట్యూబ్ లో చూడను, మన పిల్లలకి ఏదో పని వచ్చి ఉంటది, ఆడుకున్నారు. నువ్వే చెప్పే నా రియా. రియా ముందు నుంచి అవుతుంది నానా. రియా నువ్వు కెమెరాని ఒక దగ్గర పెట్టేసి నువ్వు చక్కగా చక్కగా అందరు ఫ్రెండ్స్ అంతా చూడు ఎలా చక్కగా కూర్చున్నారు, నువ్వు కూడా అలా చక్కగా కూర్చోవాలి. ఓకేనా? కెమెరా ముందుకు అలా రావద్దు. ఓకేనా? చక్కగా అక్క వాళ్ళు ఏం చెప్తున్నారు, అన్న వాళ్ళు ఏం చేస్తున్నారు అన్ని కూడా చూస్తూ దేవుని మహిమపరుస్తూ ఉండాలి. అప్పుడు దేవుడు నీకు బోన్లన్నీ బ్లెస్సింగ్స్ ఇస్తాడు. బ్లెస్సింగ్స్ అన్ని నిండిపోతాయి నీకు. ఈ బాట్ ఫుల్ ఆఫ్ బ్లెస్సింగ్స్ కావాలా, లేదంటే కొన్ని బ్లెస్సింగ్స్ ఉంటే చాలా ఫుల్ ఉంటే కావాలి కదా? కావాలా? చాలా కావాలని చెప్పు రియా, యాక్షన్ చేసి చెప్పు. చాలా కావాలని. చాలా కావాలక్క. చాలా కావాలన్నప్పుడు చక్కగా సైలెంట్ గా కూర్చోవాలి, అన్ని వింటూ ఉండాలి. అలాగే యాక్షన్ సాంగ్స్ చేస్తున్నప్పుడు, అందరు కూడా చేస్తున్నప్పుడు నువ్వు కూడా యాక్షన్ సాంగ్స్ చేస్తూ ఉండాలి, గుడ్ గర్ల్ లాగా ఉండాలి. ఓకేనా? వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, మన మధ్యకి మోనా బ్లెస్సీ వాళ్ళు కొత్త ఫ్రెండ్స్ ని తీసుకొని వచ్చారు కదా, మరి ఫ్రెండ్స్ ని వెల్కమ్ చేద్దామా? చేద్దామా? చెప్పండి అందరు కూడా వెల్కమ్ ఫ్రెండ్స్ అని చెప్పండి. వెల్కమ్ ఫ్రెండ్స్. అందరు అన్మ్యూట్ చేసుకోండి ఒకసారి. వెల్కమ్ ఫ్రెండ్స్. వెల్కమ్ ఫ్రెండ్స్. ప్రైజ్ ది లార్డ్ ఫ్రెండ్స్. ప్రైజ్ ది లార్డ్ ఫ్రెండ్స్. వెల్కమ్ ఫ్రెండ్స్. ఓకే, వెల్కమ్ ఫ్రెండ్స్. ప్రైజ్ ది లార్డ్. చక్కగా వెల్కమ్ చెప్పారు కదా, ఒక్కసారి మనం క్లాప్స్ కొడదామా వాళ్ళ కోసం. 1 2 1 2 3 Very good. Welcome, Nana, both of you. Thank you for joining. Welcome to our Sunday school. Rajji Roj Ostundan, okay, na? God bless you. Okay, bless you and Mona, meeku clap. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 1 lakh. Bless, bless, bless. God bless you. Well done, Nana. Okay, if action song na kalpa dama? Kedha ma action song? చేసేద్దాం. ఇవాళ సాటర్డే కాబట్టి ఇవాళ మనకి యాక్షన్ సాంగ్ ఏంటంటే సిగ్నేచర్ సాంగ్. చేసేద్దాం ఆ సిగ్నేచర్ సాంగ్. పొజిషన్స్కి వచ్చేయండి, అందరు కూడా పొజిషన్స్ రావాలి, ఎవరు కూడా కూర్చోద్దు. అక్కలు అన్నలు అందరు కూడా కలిసి చేసేద్దాం. ఓకేనా? వచ్చేయండి. I'm
ఆన్లైన్ లో సండే స్కూల్లో ఇలాగా ఆన్లైన్ లో మనం సండే స్కూల్ జరుపుకుంటూనే ఉన్నాం కదా ఆల్మోస్ట్ 500 డేస్ మా వినిపించలేదు ఒక సౌండ్ వస్తుంది నిన్న మాట్లాడావా ఇప్పుడు వస్తుందా సౌండ్ శ్యామలక మాట్లాడు ఒకసారి మాట్లాడు మాట్లాడు చాలా స్లో ఉంది వినిపించట్లేదంట అది యాక్షన్ చేస్తున్నారు వాళ్ళు ఎవరికి వినపట్టట పిల్లలు నా వాయిస్ వినిపిస్తుందా నీ సూపర్ గా వినపడుతుంది అక్క ఒక్కసారి ఇప్పుడు వినపడుతుందా అక్క నీది వినిపిస్తుంది ఒకసారి ముందుగా వచ్చి కూర్చొని మాట్లాడు పిల్లలు ఓ వెరీ గుడ్ థాంక్ గాడ్ ఏం లేదు పిల్లలు మనము సండే స్కూల్లో జాయిన్ అవుతున్నాం కదా జాయ్ఫుల్ గా జాయిన్ అవుతున్నాం కదా ఇలాగా ప్రతిరోజు కూడా జాయ్ఫుల్ గా జాయిన్ అవుతూ ఎన్నెన్నో విషయాలు నేర్చుకుంటూ దేవుళ్ళలో ఎదుగుదామని చెప్తున్నాం ఓకేనా గాడ్ బ్లెస్ యూ ఓవర్ టు శ్యామలక్క పిల్లలు ప్రైజ్ ది లార్డ్ అందరికి ఏం చేద్దాం నిమ్మక్క రాలేదు హెల్త్ విందామా ఓహో ఎవరు వచ్చారేంటి ఈరోజు ఈరోజు రియా రెడీగా ఉందంట వావ్ సూపర్ రియా రియా అన్మ్యూట్ చేసుకున్నానా అంకుల్ రాసిన 500 చరణాల సాంగ్ నాన్న తెలీదు అన్నా మరి ప్రిపేర్ అయ్యానన్నా కదన్నా చిన్నప్పుడు నేర్పించిన ఓకే రియా నీకు మళ్ళీ మమ్మీ నేర్పిస్తారు గ్రూప్ లో ఉంటది సాంగ్ చూడు ఓకేనా బెన్నెట్ అన్న చిన్న హెల్ప్ రియాకి నువ్వు స్పెషల్ గా పర్సనల్ గా పెట్టు ఆచరణం ఓకేనా రియా అలా సరిపోతుందా నేర్చుకుని నీకు ఎంత టైం ఎన్ని రోజులు టైం కావాలంటే అన్ని రోజులు టైం తీసుకుని నేర్చుకుని అప్పుడు పాడుతుందండి ఓకేనా అమ్మమ్మ హెల్ప్ తీసుకొని పాడు ఓకే గాడ్ బ్లెస్ యూ తల్లి రైట్ థాంక్యూ సో మచ్ నాన్న అయ్యా ఓకే పిల్లలు మీళ్ళు ఎవరైనా ఇంకా పాడలేదా పాట నిన్న నేను మొదటి సామ్యాలు రెండో సామ్యాలు ఒకటే చరణం ఉంది ఆ చరణం నేను పోస్ట్ చేశాను ఎవరైనా ప్రిపేర్ అయ్యారా ఎవరైనా చూసారా పోని ఇప్పటిదాకా పాడిన వాళ్ళు మొత్తం అందరూ అయిపోయారా మోస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అయిపోయారా ఇక్కడ ఉన్న వాళ్ళు అయిపోయారు శిలోని శిలోని జయేష్ ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్ శిలోని ప్రైజ్ లార్డ్ అక్క నాన్న నువ్వు పాడావా నేను పాడలేదు అక్క రేపు నేర్చుకొని పాడతాను అక్క ఓకే నాన్న శిలోని నీ తలపై అంత ఖాళీ లేకుండా అడ్జస్ట్ చేసుకోమ్మా అన్న ప్రైజ్ లార్డ్ మా ప్రైజ్ లార్డ్ మా ప్రైజ్ లార్డ్ మా ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్ ఇంకొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చమ్మా తమ్ముడేడి జోయాష్ తమ్ముడు నిద్రపోయినాడు అక్క జోయల్ అండ్ జేసన్ హ్యాండ్ రైజ్ చేస్తున్నారు చెప్పండి అన్న అక్క చెప్పు నిన్న దన్ని అన్నయ్య పాట పాడడానికి నేను చెప్పిందక్క విన్నారా వచ్చిందా
పాడతారా ఇప్పుడు? జయ జయ పాడతారా అక్క. ఓకే పాడన్నా. యోహాను సువార్తలో యేసు మహాదేవుడు, యోహాను సువార్తలో యేసు మహాదేవుడు, యోహాను సువార్తలో యేసు మహాదేవుడు, ఆది అందు వాక్యము యేసు మహాదేవుడు, ఆది అందు వాక్యము యేసు మహాదేవుడు, దైవ కుమారుని గాను యేసు మహాదేవుడు, దైవ కుమారుని గారు యేసు మహాదేవుడు, తన్నితో ఏకమని యేసు మహాదేవుడు, తన్నితో ఏకమని యేసు మహాదేవుడు, ప్రియమైన ప్రభులారా ప్రభు యేసుని ప్రియరారా, ప్రియమైన ప్రభులారా ప్రభు యేసుని ప్రియరారా, శ్రీమంతు శ్యామానులందరికీ సువార్త, శ్రీమన్ను శ్యామాన్యం అందరికీ శుభవార్త. ఇస్తా ఓకే అక్క. All right, very good, Nana Joel and Jason. God bless you. So, Akka, homework checking? అదే నిమ్మక్క రాలేదు మరి, హెల్త్ అసలు బాగాలేదు. మనం చూసాం అక్క. అదే పిల్లలు ఎలా, నిన్న ఎవరికైతే రెఫరెన్స్ రాలేదో ఆ పిల్లలు కూడా కొంతమంది ఉన్నారు. ఇంకా కొంతసేపు అయితే ఇంకా ఎవరైనా వస్తారేమో అని అనుకుంటున్నా. మెమరీ వర్స్ చెకింగ్ అయిపోయినాక ఇచ్చేద్దాం. ఓకే పిల్లలు, హోంవర్క్ చెకింగ్ చేసేద్దాం. జాయ్ రూత్ అండ్ జాయ్ రూత్ జాయ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ఓకే చెప్తావా మెమరీ వర్డ్స్? చెప్తానక్కా. దేవునికి సమస్తము సాధ్యము. ఆమేన్. దేవుడు మారేసక్క. దేవుడికి సమస్తము సాధ్యమే. ఏం చెప్తున్నారు జాయ్? ప్రకటన గ్రంథం 7:12 పేరాల కథం చక్క. ఏంటన్ని చెమటలు పట్టేస్తున్నాయి జాయ్కి? అరే అమ్మలు వరకు ఆదేవునికి శోద్రములు మహిమ జ్ఞానమును కృతజ్ఞతాస్థుతులు ఘనతయు బలమును మీ దగ్గరికి కలుగును గాని కలుగునుగా కాని చెప్పుచు. దేవుడికి నమస్కారము చేసిరి. ఆమేన్. గట్టి వెరీ గుడ్. మరి ప్రే నిమ్మక్క గురించి రోజు చేయాలి మనం నిమ్మక్క గురించి. ఓకేనా? వెరీ గుడ్ మ్యామ్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ జాయి. అక్క మెమరీ వర్స్ అక్క ప్రేయర్ పాయింట్స్ అక్క. ఓకే. నిమి అక్క గురించి ప్రేయర్ చేసి అక్క మెమరీ వర్స్.
వర్సెస్ అక్క. ఓకే అమ్మ. చెప్పండి మెమరీ వర్సెస్ ఇద్దరు కలిసి చెప్తారా? ఓకే అక్క మెమరీ వర్సెస్ చెప్తాం అక్క. చెప్పండి ఇద్దరు కలిసి చెప్పండి. యుగ యుగల యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞతాస్తుతియు ఘనతయు శక్తియు బలమును కలుగును గాకని చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి. ఆమేన్. ప్రకటన గ్రంథం 7:15 12 యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రము మహిమయు కృతజ్ఞత స్తుతియు గణతయు శక్తియు బలము కలుగును గాక చెప్పుచు గాక అని చెప్పుచు దేవుని నామమును దేవునికి నమస్కరించి చేసి నమస్కారము చేసిరి. ఆమేన్. ప్రకటన 7:12 ప్రైజ్ లార్డ్ అక్క. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు బోత్. వెరీ గుడ్ ఏంజెల్. కెమెరా సరిగ్గా పెట్టుకోలేదు నువ్వు ఫోన్ చూడు. సోఫా అంతా కనిపిస్తుంది. చెప్తావా మెమరీ వర్డ్స్ యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రము మహిమయు కృతజ్ఞతయు శక్తియు మహిమయు కలుగును గాక ఘనతయు గాక అని చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి. తమ్ముడు కలిగిస్తున్నాడా ఏంటి కెమెరా చెప్పు. రిఫరెన్స్ ప్రకటన గ్రంథం చెప్పు. రిఫరెన్స్ ప్రకటన 7:21 స్టిక్ చేసుకో బుక్ ఊడిపోయింది. చెప్పటం అనేది బాగా పెద్ద పిల్లలు అబ్ చెప్పండి, మిగతా వాళ్ళు యాక్టివిటీ చూపించేసి బాగా పెద్దది కదా. సూపర్. ఆయనను స్తుతించుడి. కీర్తనలు 22:22 యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రము ఘనతయు మహిమయు జ్ఞానమును కృతజ్ఞతాస్తుతియు జ్ఞానమును శక్తియు ఘనతయు శక్తియు బలమును కలుగును గాక అని చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి. ఆమేన్. ప్రకటన 7:21 12వచనము ప్రకటన గ్రంథము 7:12. సూపర్.
యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రము మహిమ జ్ఞానము కృతజ్ఞతాస్తుతులు ఘనత శక్తి బలము కలుగును గాక అని చెప్పుతూ దేవునికి నమస్కారము చేసిరి. ఆమేన్. ప్రకటన 7:12. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ప్రైజ్ లార్డ్ సార్. రావట్లేదు ఏంటి రెగ్యులర్ గా కుదరట్లేదా? ప్రైస్ లా మిస్ చేసి ప్రైస్ లాడా ప్రైస్ లాడా హోంవర్క్ అక్క. ఓకే ప్రేయర్ పాయింట్ అక్క నిమ్మ గురించి. ఓకే నాన్న. మెమరీ వర్స్ అక్క. ప్రేయర్ నోట్స్ అక్క. వెరీ గుడ్ వెరీ గుడ్ మా బారాస్తుంది. ఎక్కడ రాసుకున్నావా? ఫస్ట్ చెప్తామక్క. చెప్పండి. యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞతాస్తుతియు కృతజ్ఞతాస్తుతియు బలమును శక్తియు ఘనతయు కలుగును గాక అని చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి. ప్రకటన గ్రంథం 7:12. వెరీ గుడ్ అక్క. కొత్త ఫ్రెండ్స్ తీసుకొచ్చారు కదా ఈ రోజు, వచ్చారా మీ ఫ్రెండ్స్? ఆ వచ్చారు అక్క. ఓకే నాన్న, వెరీ గుడ్ వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు బోత్. థాంక్స్. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్. మరి వర్ష నిన్నటి వరకు అక్క. నంది వర్ష నిన్నటి నంది వర్ష నిన్నటి ప్రేయర్ పాయింట్ పాయింట్ అక్క. బెన్నీ కనిపిస్తుంది, బెన్నీ కనిపిస్తుందా? స్టక్ అయ్యారు అక్క, వాయిస్ కూడా వినపడుతుంది. కనబడట్లేదు, మళ్ళీ వస్తాం. ఓకేనా? నెట్వర్క్ స్లో ఉంది మీది, మళ్ళీ వస్తాం. ఓకేనా? కొంచెం వెనక్కి పెట్టు. ఓకే అక్క, ఇవాళకి మెమరీ వర్స్ అక్క. ఓకే ఓకే హోంవర్క్ అక్క. బాగుంది బాగుంది. సూపర్. ఏంటి బాబు రిషిత, ఏం డ్రా చేసావు అక్కడ? ఏం డ్రా చేసావు అది ఒకసారి చూపించి చెప్పండి. అక్క 7 స్టాంప్స్ ఉంటాయి. బుక్ చేసేసారా? సూపర్. మరి మీకు అర్థమైందా ఇప్పుడు కీర్తన గ్రంథాన్ని ఎవరెవరు రాస్తారు ఇంకా? వెరీ గుడ్ మ్యామ్. మెమరీ వర్స్ చెప్పండి. ప్రకటన ప్రకటన గ్రంథము 7:12. యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రము యు మహిమయు జ్ఞానమును కృతజ్ఞతాస్తుతియు ఘనతయు బలమును శక్తిను కలుగును గాక అని చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి. ఆమేన్. ప్రకటన 7:12. బాగా చెప్పారు, వెరీ గుడ్. థ్యాంక్ యూ అక్క. ప్రియా ప్రైస్ చేయలేదు అక్క. ఏమి ప్లాన్ చేయించలేదా? మెమరీ వర్క్ కూడా అక్క చెప్పించలేదు. అయ్యో మీ గ్రాండ్ పేరెంట్స్ తో చెప్పించుకో రోజు. ఓకేనా?
రేపటి నుంచి అలాగే కంప్లైంట్ చెప్తున్నారు చెప్పకపోయింది. ప్రైజ్ ది లార్డ్ జెవలిన్ జోసెఫ్. ఎవరు నేర్పించారు పాట మీకు? మీరే నేర్చుకున్నారా? ఏంటది కింద డ్రాయింగ్ చేస్తావు? డ్రా చేసావు కదా కింద, ఏంటి అది? ఎన్ని ఉన్నాయి అక్కడ? ఏంటది చెప్తావా? జోయల్ 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 నువ్వు అవునా? ఓకే ఓకే. సెవెన్ వేసావా? సెవెన్ వేసావా? ఏడు ఏడు వేసావా? వెరీ గుడ్. నన్ను చదువుతారా మెమరీ వర్డ్స్? మరి Fear the Lord, praise him, Psalms 22-23. యెహోవా యందు భయభక్తులు కలిగి కలవారులారా ఆయనను స్తుతించుది. కీర్తనలు 22-23. చాలా బాగా చెప్పారు. మన వాక్యం చదివేసి మెమరీ వర్డ్స్ చూసి చదవండి. మీ పక్కన ఫ్రెండ్స్ నేర్చుకోలేదా? బైబిల్ తెచ్చుకోలేదా? ఉందా బైబిల్? ఏంటి స్టెఫీ అది? ఏమున్నాయి అందులో? ముద్రలు. ఎన్ని ఉన్నాయి? ఎన్ని ముద్రలు ఉన్నాయి? సెవెన్. సెవెన్. సెయిన్ ప్రైజ్ అండ్ గ్లోరీ అండ్ విస్డమ్ God bless you. Praise the Lord, Shaini and Asha. Praise the Lord. Praise the Lord. Memory verse last one, ra? Okay. Lesson last one, ma. Shaini. Okay, okay. Okay, ma. Very good. Artham ay nani nani kwan? Kedi mutthal gurin chadham ay nani? మా దేవునికి స్తోత్రము మహిమయు జ్ఞానమును కృతజ్ఞత స్తుతియు ఘనతయు శక్తియు బలమును కలుగును గాక అని చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి. ఆమెన్. ప్రకటన గ్రంథం 7:12. వెరీ గుడ్ చెప్తాం. వెరీ గుడ్. బాగుందా సండే స్కూల్? నచ్చిందా? రోజు వచ్చేస్తాయి. ఓకే అలాగే.
ప్రైస్ లార్డ్ అక్క అక్క మెమరీ వర్స్ రాసుకున్నాక అక్క మెమరీ వర్స్ చెప్తాను అక్క రెవల్యూషన్ చాప్టర్ 7 వర్సెస్ 12 ఆమెన్ బ్లెస్సింగ్ అండ్ గ్లోరీ అండ్ విజ్డమ్ థ్యాంక్స్ గివింగ్ అండ్ ఆనర్ అండ్ పవర్ అండ్ మైట్ బి టు అవర్ గాడ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ ఆమెన్ రెవల్యూషన్ చాప్టర్ 7 వర్సెస్ 12 ప్రైస్ లార్డ్ అక్క ఓకే పిల్లలు ప్రైజ్ లార్డ్ ఇంకెవరైనా ఉన్నారా నానా హోంవర్క్ చూపించాల్సిన వారు మీ హ్యాండ్ రైజ్ చేయండి ప్లీజ్ ఆకాష్ ప్రైజ్ లార్డ్ ఆకాష్ ప్రైజ్ లార్డ్ అక్క బాగున్నావా బాగున్నాను అక్క ఎలా జరిగింది జర్నీ మేనేజర్ కింద చేసే గ్రూప్ లో ప్రైజ్ అక్క ఆ ప్రైజ్ రెవల్యూషన్ 7 Praise and glory and wisdom and thanks and honor and power and strength be to God, be to our God forever and ever. Amen. Watch it, sir. Accept your wings, sir. Pillal andar chusta. Chal watch it, sir. Meaning. చాలా బాగా చేస్తావు ఆకాష్ వెరీ గుడ్ నానా చూసారా పిల్లలు అందరు కనిపిస్తుంది కదా ఓకే నానా ఓకే గాడ్ బ్లెస్ యు ఓకే పిల్లలు ఇంకెవరైనా ఉన్నారా నానా మీ హ్యాండ్ రైజ్ చేయండి ప్లీజ్ ఒకటోసారి అభిషేక్ అక్షయ్ ఎస్ నాన్న మీ వీడియో ఏం కనబడట్లేదు నాన్న అభిషేక్ మీరేం మాకు కనబడట్లేదు గ్రూప్ లో పెట్టమన్నా సండే స్కూల్ గ్రూప్ లో పెడితే అక్షయ్ అభిషేక్ రైట్ రైట్ థ్యాంక్ యూ నాన్న అక్క శ్యామల అక్క హోంవర్క్ చెకింగ్ అయిపోయింది పిల్లలందరూ చాలా బాగా చేశారు yes చాలా బాగుంది కష్టపడ్డారు అంటే నేను జాయిన్ చేసానికి ఇవ్వాల్సింది ఉంది కదా yes sir జాయిన్ చేసాం మీరు ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా చాలా యాక్టివ్గా ఉంటూ ఉంటారు మీరిద్దరు చిన్నోళ్ళు కదా ఓకే మీరిద్దరు ఆడుకోవడానికి కలిసి ఆడుకోవడానికి ఇన్ని బాల్స్ ఓకేనా జంప్ చేస్తుంటాయి కదా బాల్స్ ఇదిగో మీ నేమ్ రాశాను ఇక్కడ లైటింగ్ ఎక్కువైనట్టుంది ఇక్కడ రాసా జాయిన్ చేశాను అని రాశాను డేట్ వేశాను కనిపించిందా కనిపిస్తుంది ఓకే 6 బాల్స్ మీ ఇద్దరికి ఆడుకుంటారు కదా కొట్టేసుకుంటారా వేరువేరుగా ఇవ్వాలా మంచి పిల్లలు కదా మీరు ఓకే కంగ్రాచులేషన్స్ సరే అయితే పిల్లలు నిన్న ఇచ్చిన వర్సెస్ మీరు చూసుకున్నారా వచనాలు ఎక్కడన్నా ఎవరికన్నా తేడాగా వచ్చిందా అందరికి బాగానే వచ్చినాయా వచ్చినాయా ఓకే ఇంకెవరికన్నా ఇవ్వాల్సింది ఉందా పిల్లలు ఇంకెవరికైనా రాలేదా మీ హ్యాండ్ రైజ్ చేయండి నిన్న ఇచ్చిన మెమరీ వర్స్ శాన్వి శాన్వి అండ్ రియా శాన్వి రియా ఇంకా పిల్లలు ఓకే అమ్మ పేర్లు రాయి నేను నాకు తర్వాత ఓకే అక్క ఫస్ట్ జోయాన్ చేసేస్తాను అక్క ఎవరమ్మా జోయాన్ జోయాన్
Okay. 1 minute, brother. ఆదికాండము 9:16 Genesis 9:16 ఇది ఎవరికి రాసుకున్నారు నాకు తర్వాత ఓకే గగన్ జోయనక శిలోని 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 John 10:11 సంగ్వి Psalms 91:11 Ria. Ria. Ria ki. Proverbs 25:11 అది ఎవరికో ఇచ్చినట్టున్నాము నిన్న కదా, నేను పేరు రాసుకోలేదేమో, ఎవరికో ఇచ్చాము. ఓకే, అయితే Luke 2:7 రియాకి. లూకా సువార్త 2:7 ఓకేనా రియా? అక్క ఎవరికి ఇవ్వలేదక్క ప్రాబ్లమ్స్? అక్క ఇవ్వలేదా? అయితే ఇప్పుడు జోయాష్ ఉన్నాడక్క, అయితే జోయాష్ కి ఇది ఇచ్చేద్దాం. Proverbs 25:11 శిలోని చెప్పునన్నా తమ్ముడికి. ఓకేనా? ఎస్, వెరీ గుడ్. Proverbs 25:11 అంతే, ఇంకెవరన్నా ఉన్నారా? ఆకాష్ కి నేను చెప్పాము అక్క, ప్రజ్వల్ అక్క. పిల్లలు ఇంకెవరికైనా రావాలా? మీ హ్యాండ్ రెస్ట్ చేయండి, అందరికి వచ్చినట్టే కదా. సరే పిల్లలు, ఇవన్నీ కూడా మీరు మాకు మండే కదా, మండే చూపించాలి. మండే టైం పెంచుదామా వద్దా అనేది ఇంకా మాట్లాడుకోలేదు మేము, చూద్దాం టైం. ఓకేనా పిల్లలు? ఆల్ ది బెస్ట్. బాగా చెయ్యాలి మీరు, చాలా అట్రాక్టివ్ గా చేయండి. ఇంత ముందు చెప్పాము అని అంటే మీరు 3D ఎఫెక్ట్స్ చూపించవచ్చు, 2D చూపించవచ్చు కదా, మీకు ఆల్రెడీ చాలా వచ్చు కాబట్టి మీ టాలెంట్స్ అన్ని అక్కడ పెట్టి చాలా చక్కగా మాకు చేసి చూపించాలి. ఓకే, ప్రైజెస్ గిఫ్ట్స్ అని అన్నాం కదా, అవన్నీ ఏం కాదు, వర్క్నే మీలో మీకు ఎంకరేజ్మెంట్ కొరకు అంటాము, మీకు నిజంగా ఇస్తాం కూడా. కానీ దాని గురించి అయ్యో నాకు ఫస్ట్ వచ్చింది, నాకు థర్డ్ వచ్చింది, నాకు సెకండ్ వచ్చింది అని మీరు ఫీల్ అయ్యేలాగుంటే కనుక ఏమీ వద్దు, సరదాగా అందరం చేసుకున్నాం. ఓకేనా? కావాలా వద్దా మీకు ప్రైజెస్? ఫస్ట్, సెకండ్, థర్డ్ మూడే వస్తాయి, ఎవరికైనా ఈ మూడిట్లో ఒకటి వస్తుంది అన్నాను కదా. కావాలా వద్దా? వద్దా? కావాలంట అలా ఏమో, అది కూడా ఇంట్రెస్టింగ్ గా చెప్పలేకపోతున్నారు. చూపిస్తున్నారా? ఓకే పిల్లలు, అయితే మీకు ఫస్ట్, సెకండ్, థర్డ్ ఏదో ఒకటి ఖచ్చితంగా వస్తుంది. ఓకేనా? ఓకే పిల్లలు, ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యు సో మచ్. అక్క థ్యాంక్ యూ. అక్క అక్క మరి ఒక ఆబ్జెక్ట్ లెసన్ చూసేద్దామా ఈరోజు. మన ముందుకి ఆబ్జెక్ట్ లెసన్ చేయడానికి ఈరోజు దిశిత అక్క వస్తుంది. వావ్. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నిన్న మనకి జ్యోతి అక్క ఆబ్జెక్ట్ లెసన్ చేసింది కదా, అయితే అది రోజు నేను చేస్తాను. ఫస్ట్ మనం ఒక బైబిల్ వాక్యం చదువుకొని ప్రేయర్ చేసుకోవచ్చు. రోమీయులకు రాసిన పత్రిక 8:31 ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షం నుండగా మనకు విరోధి ఎవడు? ఓకే పిల్లలు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రేయర్ చేసుకోవచ్చు. పరిశుద్ధమైన తండ్రి, మీ బంగారు పాదములకు వందనాలు చెల్లించుకుంటున్నాం ఏసయ్య. ఎస్ఐ, ఇప్పుడు నేను నిన్న జ్యోతి యొక్క ఆబ్జెక్ట్ లెసన్ చేస్తుంది ఎస్ఐ, అది చేసిందా, మీ సహాయం చేయండి ఎస్ఐ, మంచి జ్ఞానం దయచేయండి ఎస్ఐ, అందరూ అర్థం చేసుకోవడానికి హెల్ప్ చేయండి ఎస్ఐ. ఏసిన ఉన్న అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.
ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఆబ్జెక్ట్ లెసన్ లోకి వెళ్ళిపోవచ్చు. ఫస్ట్ ఇది ఫస్ట్ ఈ వాటర్ ఉంది కదా, వాటర్ అంటే ఎర్త్. అయితే మనం ఎర్త్ లో ఉంటాం కదా, మన ఇదేంటంటే మనం, లేకపోతే మన హృదయం. అయితే మనము ఏసైతో సాల్వేషన్ లేనప్పుడు మనం లోకంలోకి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది అనేది చూద్దాం. సాల్వేషన్ లేనప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం. చూసారు కదా ఈ పేపర్ వాటర్ లో నలిగిపోయింది కదా. కానీ మనం ఏసైతో కనెక్ట్ అయ్యి ఏసై మీ సాల్వేషన్ ఇవ్వమని అడిగి ఏసయ్య మేము లోకంలో పడిపోకుండా హెల్ప్ చేయండి అనేసి ఏసైని అడిగినప్పుడు చూసారు కదా ఏసై మనకి ప్రొటెక్షన్ ఇస్తారు. ఏసైని మనం ప్రొటెక్షన్ ఇవ్వమని అడిగినప్పుడు ఏసై మనకి ప్రొటెక్షన్ ఇస్తారు. ఇప్పుడు గ్లాస్ చూసారు కదా, ఈ గ్లాస్ ఏసై ప్రొటెక్షన్. ఏసై ప్రొటెక్షన్ లో మనం ఉంచుతారు. చూసారు కదా ఇప్పుడు మనం లోకంలోకి వెళ్ళినా సరే మనకి ఏమీ అవ్వదు, ఏసై ప్రొటెక్షన్ మనకు ఉంటుంది కాబట్టి. చూసారు కదా ఫ్రెండ్స్ మనకి ఏం అవ్వలేదు. అదే ఏసై ప్రొటెక్షన్ లేకుండా ఉంటే చూసారు కదా మనం ఎలా అయిపోయామో. మనము ఏసైని ప్రొటెక్షన్ అని ప్రేయర్ చేస్తాము. చూసారు కదా ఎలా ఉన్నాము, అలాగే ఉన్నాము. ఇప్పుడు మనం ప్రేయర్ చేసుకొని ఎండ్ చేసేసుకోవచ్చు. ఎస్ఐయా ఇంతవరకు మీరు ఖచ్చితంగా వెళ్ళేస్తే, ఎస్ఐయా ఇప్పుడు నేను అబ్జెక్ట్ లెసన్ చేసినప్పుడు హెల్ప్ చేసినందుకు వెళ్ళేసే, అందరికీ అడ్మైజర్ హెల్ప్ చేసినందుకు వందనాలు ఎస్ఐయా. ఎస్ఐయా అలాగే మంచి జ్ఞానంతో నింపినందుకు వందనాలు ఎస్ఐయా. నన్ను నడిపించినందుకు వందనాలు ఎస్ఐయా. వేసినామన్నా అడిచినాం తండ్రి, ఆమెన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. Very good, Nana. Excellent. Super. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90. 1 lakh plus. Thank you, Akka. Rishita, చాలా బాగా చేసావు. ఎంత బాగా చేసావు అంటే అసలు నువ్వు చాలా గొప్ప టీచర్ అయిపోతావు, సండే స్కూల్ టీచర్వి. అలాగే గొప్ప మిషనరీ అయిపోతావు. ఏసై నేను చాలా దీవిస్తాను. ఎంత చాలా కాన్ఫిడెన్స్ తోటి చేసి చూపించావు, చాలా బాగుంది. మరి నిజంగానే అలాంటి ప్రొటెక్షన్ మీ అందరికీ ఉండాలి, మా అందరికీ ఉండాలి. తప్పకుండా మనం ప్రార్థన చేసుకుందాం. ఏసై ఇంకా ఇంకా నిన్ను చాలా దీవిస్తారు. గాడ్ బ్లెస్ యు తల్లి. చక్కగా చేసావు నాన్న, వెరీ గుడ్. కూర్చోవటం నువ్వు అంత వీడియో కనిపించేలా కూర్చోవటం అంతా ఎక్సలెంట్, సూపర్. ఎక్సలెంట్ నాన్న, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు. ఓకే పిల్లలు, చూసారు కదా ఆబ్జెక్ట్ లెసన్ బాగుంది కదా, నచ్చింది కదా, వెరీ గుడ్. ఇప్పుడైతే మనం లెసన్లోకి వెళ్ళిపోతాం. ఓకేనా, లెసన్లోకి వెళ్ళిపోతాం. మన మధ్యలో రాజ్ కమల్ అక్క ఉన్నారు. ఓవర్ టు రాజ్ కమల్ అక్క. ప్రైజ్ లాడ్ అక్క. ప్రైజ్ లాడ్ శ్యామల అక్క. ప్రైజ్ లాడ్ మాస్టర్ గారు. హాయ్ పిల్లలు, ప్రైజ్ లాడ్ అందరికి. అందరూ బాగున్నారా? ఓకే, వెరీ గుడ్. నన్ను రిషిత సిస్టర్ చాలా బాగా చేసింది కదా, రిషిత చెల్లి. మనం ఏసయ్య ప్రొటెక్షన్ లో మనం ఉంటే ఈ లోకంలో ఏది కూడా మనకు అంటకుండా ఉంటుంది. సో ఏసయ్య ప్రొటెక్షన్ మనకి ఎప్పుడు వస్తుంది? సో ఏసయ్య ప్రొటెక్షన్ మనకి రావాలంటే మనం ఎలా లైఫ్ లీడ్ చేయాలో ఈ రోజు మనం లెసన్ ద్వారా నేర్చుకుందాం. నాకు రిషిత చెల్లి చేసినప్పుడు చాలా బాగా అనిపించింది. ఈరోజు దేవుడు ఏదైతే మనకి ప్రొటెక్షన్ గా ఉండాలని కోరుకుంటున్నారు, సో ఏసేమని ప్రొటెక్షన్గా ఉండాలంటే కంపల్సరీ మన లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, ఆయనకి ఇష్టంగా ఉండాలి కదా. సో మన లైఫ్ స్టైల్ ఎలా ఉందో అది దేవునికి ఇష్టానుసారంగా ఉందా లేదా ఈరోజు నేర్చుకుందాం. ఓకేనా పిల్లలు, ఆర్ యు రెడీ? ఓకే, అందరూ ఆన్లైన్ క్లాసెస్ స్కూల్ క్లాసెస్లో బిజీగా ఉన్నారా? బైబిల్స్ తెచ్చుకున్నారు నాన్న? అందరూ బైబిల్స్ తెచ్చుకున్నారా? మీ బైబిల్స్ చూపించండి. వెరీ గుడ్. ప్రేయర్ చేసుకుందాం. ప్రేయర్ చేసుకుని మనం క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. ఓకే, 1, 2, 3.
స్థుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, నీకే వేలాది వందనములు. స్తుతులైనా ఈ సాయంకాల సమయంలో తండ్రి ప్రభు, మేమందరము ఈ విధంగా కూడి నీ నామాన్ని గణపరచడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలనైనా. ఇప్పటి వరకు తండ్రి ప్రభు ప్రతి యాక్టివిటీలో మీరు ఎంతగానో సహాయం అనుగ్రహింపచేశారు. ఎన్నికలేంటివంటి దాన్ని నేను మాట్లాడుచుండగా నేను మాట్లాడితే అది వ్యర్థమేసయ్యా. తండ్రి ప్రభు మీరే మా అందరితో మాట్లాడమని, నన్ను మరుగుపరిచి నీ మాటల్ని బయలుపరచమని, మీ యొక్క చిత్తాన్ని బయలుపరచమని సమస్తము మీ చేతులకు అప్పగించుకుంటూ మా కొరకే త్వరలో రాని ఉన్న యేసు ప్రభుని పేరట బ్రతిమాలి వేడుకుని ప్రార్థించుకుంటున్నాం తండ్రి, ఆమేన్. 3, 2, 1. ఓకే పిల్లలు, మనం ఏ రాజు గురించి చెప్పుకుంటున్నాం? ఎవరికైనా గుర్తుందా మనం ఏ రాజు? నానా కింగ్ జోషియా. వెరీ గుడ్, వెరీ గుడ్ నానా, సూపర్. యోషియా గారి గురించి నేర్చుకుంటున్నాం కదా. ఆయన ఎన్నో సంవత్సరంలో రాజుగా నియమించబడ్డారు అనుకున్నాం? 8వ సంవత్సరంలో. వెరీ గుడ్, సూపర్ నానా. ఓకే, మీ దగ్గర అందరి దగ్గర బైబిల్స్ ఉన్నాయి కాబట్టి మీరు వెంట వెంటనే సెకండ్ కింగ్స్ నానా, సెకండ్ కింగ్స్ 23rd chapter, 2వ రాజులు 23వ అధ్యాయము, 329వ పేజీలో ఉంది నానా. 329, 329th page, సెకండ్ కింగ్స్ 23rd chapter. ఈరోజు 23వ అధ్యాయంలో 1-20 verses గురించి మనం నేర్చుకుందాం. ఓకే నానా, దాంట్లో నేను 3వ వచనం చదువుతున్నాను. 2వ రాజులు 23వ అధ్యాయం 3వ వచనం 330 పేజీలో ఉంది. రాజు ఒక స్తంభము దగ్గర నిలిచి యెహోవా మార్గములయందు నడిచి ఆయన ఆజ్ఞలను, కట్టడలను, శాసనములను పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ గైకొని ఈ గ్రంథమందు వ్రాయబడి ఉన్న నిబంధన సంబంధమైన మాటలన్నిటినీ స్థిరపరచుదమని యెహోవా సన్నిధిని నిబంధన చేయగా జనులందరూ ఆ నిబంధనకు సమ్మతించిరి. స్థిరపరచుదమని, యెహోవా మాటలన్నిటినీ స్థిరపరచుదమని యెహోవా సన్నిధిని నిబంధన చేయగా జనులందరూ ఆ నిబంధనకు సమ్మతించిరి. ఇంతకీ ఏంటా నిబంధన? యోషియా రాజు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు? మనం ముందు క్లాస్ లో నేర్చుకున్నాం కదా నాన్న, ఏంటి దేవుని ఆలయంలో దొరికిన ఆ ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఎప్పుడైతే షాఫాను అనే శాస్త్రి రాజుగారికి చదువు వినిపించారో వెంటనే రాజు ఏం చేశారు నాన్న? ఎవరికైనా గుర్తున్నాయి రాజు ఏం చేశారు? అన్మ్యూట్ చేసుకుని చెప్తారా? రాజు ఏం చేశారు? వెంటనే కన్నీళ్లు రాల్చి, ఓకేనా, ఆయన వస్త్రాలు చింపుకుని, అవును కదా నాన్న, దుఃఖాక్రాంతుడై తను తను తగ్గించుకుని ప్రార్థన చేశాడు. సో అప్పుడు హుల్దా ప్రవక్త ఏమందో దేవుడు హుల్దా ప్రవక్త ద్వారా ఏం తెలియచేశారంటే, ఓకే నువ్వు నా మాటలను ఆలకించావు, నా గ్రంథాన్ని విన్నావు, నా మాటలను ఆలకించావు. ఆలకించడం మాత్రమే కాదు, ఆ మాటల్ని విన్న వెంటనే నీ వస్త్రాలు చింపుకుని నిన్ను నువ్వు తగ్గించుకుని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చి మెత్తని మనసు కలిగి ఉన్నావు కాబట్టి ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్న కీడేది కూడా నీవున్న సమయంలో, నీవు రాజుగా పరిపాలిస్తున్న సమయంలో ఏది సంభవించకుండా నీవు సమాధానంగా సమాధికి చేర్చబడతావని హుల్దా ప్రవక్త ద్వారా యోషియాకి దేవుడు చెప్తాడు. కానీ ఓకే, నేను ఉన్న టైంలో బాగానే ఉంటుంది కదా, దేవుడు వాగ్దానం చేశాడు కదా, సరిపోతుందిలే అనని యోషియా రాజు వదిలిపెట్టలేదు నాన్న. యోషియా రాజు ఏం చేశాడో తెలుసా? తర్వాత యోషియా రాజు మొత్తం అక్కడ ఉన్న వాళ్ళందరితో ఏం చెప్పారంటే, గనుల్ని, సామాన్యుల్ని, ప్రజలందరినీ కూడా తోడుకుని రండి, ఈ యూదా ప్రజలందరినీ, ఎరుషలేం ప్రజలందరినీ తోడుకుని రండి అని చెప్పి వాళ్ళతోటి స్క్రీన్ కనిపిస్తుందా? ఫోన్ లో షేర్ చేసినట్లయితే రొటేషన్ ఆన్ చేయండి అక్క. రొటేషన్ దేంట్లో ఉంటదమ్మా? పార్టిసిపెంట్స్ కదక్క, మీ ఫోన్ లో పైన టాప్ స్లైడ్ చేస్తే రొటేషన్ ఓపెన్ అవుతుంది కదా, రొటేషన్ ఆన్ చేయండి. అలాగే మీ వీడియో కూడా ఆఫ్ అయిందో చూసుకోండి.
ఓకే నేను దీంట్లో చూపిస్తాను. ఓకే పిల్లలు కనిపిస్తున్నానన్నా? ఓకే యోషియారాజు గారు ఏం చేశారంటే మొత్తం గనులేంటి సామాన్యులేంటి అందరినీ కూడా యూదా ప్రజలందరినీ కూడా మీరు దేవుని సన్నిధానానికి తోడుకుండండి, వాళ్ళందరి ముందు ఒక ధర్మశాస్త్రాన్ని చదివి వినిపించి దానికి ఒక నిబంధన మనం అందరం చేద్దాము, సో జనులందరూ దానికి సమ్మతిస్తారో లేదో మనం చూద్దామని చెప్పి వాళ్ళందరినీ ప్రవేశపెట్టమంటారు. సో రాజాజ్ఞ కదా పిల్లలు, వెంటనే రాజాజ్ఞ వెంటనే అందరూ శిరసావహిస్తారు కదా. ఓకే రాజుగారు రమ్మన్నారు కదా, సో రాజుగారు ఏమంటారో ఏంటో అనని మొత్తం అందరూ కూడా వచ్చేస్తారు పిల్లలు. రాజుగారు స్తంభం దగ్గర నిలిచి ఆ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు ఆయన మళ్ళా ఆలకిస్తారు పిల్లలు. వింటూ ఉండగా అప్పుడు రాజుగారు ఏం చేస్తారంటే, సో మీరు అందరూ విన్నారు కదా, సో దేవుని ఉగ్రత మన మీద చాలా ఎక్కువగా ఉన్నది, ఇక నుంచి మనం ఏం చేయాలి అంటే మనమందరము కూడా దేవుని మార్గాలను అనుసరించి నడవాలి, ఈ దేవుని చిత్తానుసారంగా మనం నడుద్దామనని వాళ్ళందరితో నిబంధన చేస్తారు పిల్లలు. ఏ నిబంధన చేస్తారు? యెహోవా మార్గములయందు నడిచి నిబంధన సంబంధమైన మాటలను మనం స్థిరపరచుదాం. ఏంటి? దేవుని మాటలను అనుసరిస్తూ నడిచి నిబంధన సంబంధమైన వాటిని మనం స్థిరపరచుదామని ప్రజలందరికీ చెప్తాడు. ఓకేనా? మీరందరూ దీనికి ఏకీభవిస్తారా, మీరందరూ దీనికి సమ్మతిస్తారా అన్నప్పుడు రాజుగారు ఇచ్చారు కాబట్టి ఆజ్ఞ, ప్రజలందరూ కూడా ఏం చేస్తారంటే మేము కూడా తప్పకుండా దేవుని మార్గాల్ని అనుసరిస్తాము, మేము కూడా ఈ నిబంధనకి సమ్మతిస్తున్నామని ప్రజలందరూ చెప్తారు పిల్లలు. చెప్పిన తర్వాత రాజు ఏం చేస్తారంటే, ఓకే ఎందుకు దేవుని ఉగ్రత ఇంత అధికంగా ఉంది, మన పితరులు చేసిన కార్యాల వలన దేవుని ఉగ్రత ఇంత అధికంగా ఉందని గ్రహించి యోషియా గారు ఏం చేస్తారంటే, ఆజ్ఞలు మనందరికీ తెలుసు కదా, ఆజ్ఞల్లో మనకున్న మొదటి ఆజ్ఞ ఏంటి నాన్న? మొదటి ఆజ్ఞ ఏంటి? ఎవరైనా చెప్తారా? ఆజ్ఞల్లో మొట్టమొదటి ఆజ్ఞ ఎవరు చెప్తారు? ఫస్ట్. ఓకే అన్మ్యూట్ చేసుకోవడానికి మీకు పాసిబిలిటీ లేదనుకుంటా, నేనే షేర్ చేస్తాను. మొదటి ఆజ్ఞ ఏంటి? నీ దేవుడని యెహోవాను నేనే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ భూమి కింద నీళ్ళ ఎందే గాని ఉండ ఏ రూపమునైనను విగ్రహమునైనను మీరు చేసుకొనకూడదు, ఇంకేం చేయకూడదు, వాటిని పూజింపకూడదు అనుంది. సో కానీ ఈ యోషియా ముందు వాళ్ళ యొక్క పితరులందరూ కూడా ఏం చేశారంటే పిల్లలు, ఆశేరా దేవికి బయలుదేవతలకు విగ్రహాలను చేసుకుని వాటిని పూజ చేశారు. సో వీటి వల్ల యెహోవా ఉగ్రత ఆ యూదా ప్రజలందరి మీద ఉందన్నమాట. అందుకనే తప్పకుండా నా ఉగ్రతని ఈ ప్రజలందరి మీదకి రప్పిస్తాను అని ఆ గ్రంథంలో రాయబడిన మాటలు యోషియా గారు ఆలకించి దాన్ని గ్రహించి వెంటనే యోషియా గారు ఏం ఆజ్ఞాపించారో తెలుసా పిల్లలు? మీరు వెంటనే వెళ్ళి బయలు దేవతలు ఆశీరా దేవి విగ్రహాలు వాటిలన్నిటిని కూడా మీరు ఏం చేయాలి? పడగొట్టేయండి. కనిపిస్తున్నానన్నా? అదుకోండి, మొత్తం ఎక్కడైతే ఆశీరదేవి విగ్రహాలు ఉన్నాయో బయలుదేవత విగ్రహాలు ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా మీరు ఏం చేయాలి? వాటిని పడగొట్టేసి వాటిని కాల్చివేసేయండి అని ఆజ్ఞాపిస్తారు. అంత మాత్రమే కాదు పిల్లలు, ఇంకా వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, సూర్యుడిని చంద్రుడిని నక్షత్రాలను యాజకులు కొంతమంది వచ్చి వాటికి ధూపం వేసేవారు. ధూపం అంటే మీకు ఐడియా ఉందా? హారతులు అన్నమాట. ఆ విగ్రహాలని ఆ ధూపం వేసే స్థలాల్ని పాడు చేయడం మాత్రమే కాదు, ఆ యాజకులు ఎవరైతే నక్షత్రాలకు సూర్యచంద్రులకు యాజకులు ఎవరైతే ధూపం వేస్తున్నారో మీరు ఈ రోజు నుంచి ఈ పని చేయకూడదు, మీరు ఇక్కడి నుంచి తక్షణమే వెళ్ళిపోవాలని యోషియా గారు ఏం చేస్తారో తెలుసా పిల్లలు? యాజకులందరినీ కూడా అక్కడి నుంచి గెంటి వేస్తారు పిల్లలు. వాళ్ళందరూ వెళ్ళిపోతారు.
అది మాత్రమే కాకుండా ఇంకా యోషియా గారు ఏం చేశారంటే అక్కడ సూర్య చంద్రులకి కొన్ని రథాలు కూడా ఉంటాయి పిల్లలు, వాళ్ళు తయారు చేసుకున్న రథాలు ఉంటాయి, ఆ రథాలని కూడా ఏం చేస్తారంటే యోషియా గారు వాటిని చిన్న భిన్నం చేసి వాటిని పడేస్తారు. సో ఇలాగా బయలుదేవతకు ఆశీరదేవికి చేసిన విగ్రహాలు ఇవన్నీ కూడా ఎవరు కట్టించారు, అసలు ఎప్పుడొచ్చింది అని మనం చూసినట్లయితే ఈ రెండో రాజుల్లో 22వ అధ్యాయము 21వ అధ్యాయము పెద్ద పిల్లలు వీలైతే చదవండి. దాంట్లో అసలు ఒకసారి యోషియా గారి తాతగారు తండ్రి గారి గురించి చూద్దాం. హిజ్కియా గారు మనందరికీ తెలుసు కదా, హిజ్కియా గారు హిజ్కియా కుమారుడే, హిజ్కియా గారి యొక్క కుమారుడు ఈయన మనిషే అన్నమాట. హిజ్కియా గారి కుమారుడు మనిషే, మనిషే గారి కుమారుడు ఆమోను, ఆమోను గారి కుమారుడు యోషియా అన్నమాట. సో ఇప్పుడు యోషియాకి మనిషి ఏమవుతారన్న తాతయ్య గారు అన్నమాట. సో తన తాతయ్య గారు కాలంలో కూడా రాజుగా ఉన్నప్పుడు కట్టించిన ఈ బలిపీఠాలు విగ్రహాలు వాటిలన్నిటిని కూడా ఇప్పుడు యోషియా ఏం చేస్తున్నాడంటే వాటిలన్నిటిని కూడా చిన్న భిన్నములు చేసి పడగొట్టించేసి వాటిలన్నీ కిద్రోను వాగులో పడవేయించేశారు పిల్లలు. ఎక్కడ పడవేయించారు నాన్న? కిద్రోను వాగులో పడవేయించేశారు. అప్పుడు కట్టిన విగ్రహాలు వాటిలన్నిటిని కూడా చిన్న భిన్నములు చేసేసి వాటిలన్నిటిని కూడా ఏం చేయమని చెప్పారంటే కిద్రోను వాగులో పడవేయమని యోషియా రాజుగారు సెలవిచ్చారు. అంతేకాకుండా ఇంకా అక్కడున్న ప్రజలకి ఏం చేశారంటే అప్పట్లో అగ్ని గుండాలు దాటించేవారు నాన్న పిల్లల్ని, వాళ్ళకున్న కుమారుల్ని కుమార్తెల్ని ఏం చేశారంటే అగ్ని గుండాలు అంటే కొన్ని నిప్పులు ఉంటాయి, నిప్పుల మీద పిల్లల్ని నడిపించి అటువైపుకి దాటించే మూఢ నమ్మకాలు అనమాట, ఆ టైప్ అలా ఉండేవి. అయితే రాజుగారు ఎలాంటి ఆజ్ఞ ఇచ్చారంటే ఇక నుంచి ఎవ్వరు కూడా మీ కుమారుల్ని కానీ మీ కుమార్తెల్ని కానీ ఎవరిని కూడా మీరు అగ్ని గుండాలు దాటించడానికి వీలు లేదు అని చెప్పి బెన్ హిన్నోము లోయ అనే తోఫేతు, బెన్ హిన్నోము లోయ అనే తోఫేతును యోషియా రాజుగారు ఏం చేయించారంటే అపవిత్రం చేయించారు నన్ను. అంటే వారు ఇంకెప్పటికీ కూడా వాళ్ళ యొక్క పిల్లల్ని అగ్ని గుండాలు దాటించకుండా ఉండేటట్లు వాళ్ళు ఏవైతే ఉన్నత స్థలాలు బలిపీఠాలు అని వాళ్ళు అనుకుంటున్నారో వాటిలన్నిటిని కూడా అపవిత్రం చేశారు. ఇది ఎప్పటి నుంచి వస్తుందంటే యోషియా గారి తాతగారు మనిషే గారు, అలాగే ఆమోను కూడా, యోషియా గారి తండ్రి గారు కూడా దేవునికి విరుద్ధమైన పరిపాలన చేసినట్టు మనం బైబిల్లో చూస్తున్నాం. సో వీళ్ళందరూ చేసిన కార్యాలు, సొలోమోన్ రాజుగారు కూడా తన జీవిత కాలంలో చివరి సమయాల్లో కూడా కొన్ని విగ్రహాలకు బలిపీఠాలు కట్టినట్లుగా చూస్తున్నాం. సో వీటిలన్నిటిని కూడా యోషియా రాజు ఏం చేశారంటే వాటిలన్నిటిని చిన్న భిన్నం చేయడమే కాకుండా వాటిని కాల్చివేయించి కిద్రోను వాగులో పడవేశారు. ఇంకా ఏం చేశారంటే పిల్లలు, కొంతమంది బలిపీఠాల మీద చనిపోయిన వాళ్ళు సమాధులు ఉంటాయి కదా నాన్న, ఆ సమాధులు అయిన తర్వాత కొంతకాలం వాళ్ళ చర్మం అంతా పోయి ఇంకేముంటాయి, బాడీలో బోన్స్ ఉండిపోతాయి కదా. సో ఆ బోన్స్ సామాన్యుల యొక్క సమాధుల్లో ఉన్న బోన్స్ ను కూడా తీసేసి వీళ్ళు ఏవైతే పవిత్రమైన స్థలాలు బలిపీఠాలు అనుకుంటున్నారో వాటి మీద వేసి వాటిని కాల్పించారు పిల్లలు. అంటే ఆయన యోషియా గారు తీసుకున్న నిర్ణయాలు ఎంత స్ట్రాంగ్ గా, నిర్ణయాలు తీసుకోవడం మాత్రమే కాదు దాని ఇంప్లిమెంటేషన్ కూడా. అక్కడ చూడండి నాన్న, మీకు బోన్స్ కనిపిస్తున్నాయా, శల్యములు అనమాట, వాటిలన్నిటిని కూడా వాళ్ళు బలిపీఠాలుగా చేసుకున్న వాటిలన్నిటి మీద వేయించి కల్పించేశారు పిల్లలు. ఈ సమాధులు తీస్తున్న టైంలో మధ్యలో ఒక సమాధి వస్తుంది పిల్లలు. అయితే అప్పుడు రాజుగారు అడుగుతారనమాట, ఈ సమాధి ఎవరి సమాధి అని అక్కడ చేసే వాళ్ళని బలిపీఠాలు ఎవరైతే కాలుస్తున్నారో ధ్వంసం చేస్తున్నారో వాళ్ళని అడుగుతున్నారు. అయితే అప్పుడు వాళ్ళు అన్న వాళ్ళు ఏమంటారంటే, ఈ సమాధి ఒక దైవజనుంది, అతను ఎవరంటే బేతేలులో నీవు చేసిన క్రియలను, నీవు చేసిన క్రియలను ముందుగా తెలియచేసిన ఒక దైవజనుని సమాధి రాజుగారు అని యోషియా గారితో చెప్తారనమాట. సో వెంటనే యోషియా గారు, అమ్మో ఇది ఒక దైవజనుని సమాధి, సో మీరు ఈ సమాధిని అస్సలు ముట్టకండి, ఆ సమాధిని మీరు తెరవకండి, ఆయన శల్యాలను మీరు తాకకండి, మిగతా సమాధులన్నిటినీ మీరు ముట్టండి. అంటే యోషియా గారు దేవుని పట్ల
అతని సేవ చేసే దైవజనుల పట్ల ఎంత విశ్వాసము భయభక్తులు కలిగి జీవిస్తున్నారో మనకి ఈ ఒక్క చిన్న ఇన్సిడెంట్ ద్వారా అర్థమవుతుంది. అన్ని సమాధిని తీసేమన్నప్పుడు ఆ సమాధి పట్ల ప్రత్యేక, అంటే ఆయన ఒక దైవజనుడు సో ఆయన సమాధిని మనం ముట్టకూడదు అని ఒక ప్రత్యేకమైన రీతిలో దేవుని పట్ల యోషియా గారు రాజు అయినా కూడా ప్రతి చిన్న విషయాన్ని ఆయన జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి చేస్తున్నారనమాట. సో ఇలాగా అన్ని ఎందుకు చేస్తున్నారు, విగ్రహాలు బలిపీఠాలని ఆశీరదేవి విగ్రహాలని వీటిలన్నిటిని ఎందుకు పడగొట్టిస్తున్నారంటే ఏసయ్యకు నచ్చని ఒక విషయం ఏంటంటే విగ్రహారాధన. విగ్రహారాధన చాలా హేయమైనది దేవుని దృష్టిలో. వీళ్ళు ఏం చేశారంటే అప్పట్లో ఇలా విగ్రహాలు చేసుకుని దూడలు చేసుకుని ఇలాంటివి చేసుకుని ప్రేయర్ చేశారు. మరి ఇప్పుడు విగ్రహాలు మేము అక్క నేనేమి విగ్రహాలకి ప్రైస్ చేయట్లేదు అక్క, నేను ఏ విగ్రహాలకి ప్రేయర్ చేయట్లేదు అక్క, ఏమి చేయట్లేదు అక్క, సో కాబట్టి నేను ఏది పూజ చేయట్లేదు కదక్క, నేను దేవునికి అంగీకారంగానే నేను జీవిస్తున్నాను కదక్క, నా మార్గాలన్నీ కూడా దేవుని దృష్టికి అంగీకారంగానే ఉన్నాయి కదక్క అని అనుకోవచ్చు. కానీ మన జీవితాల్లో ఉన్న విగ్రహాలు ఏంటంటే మనం దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని దేవునికి ఇవ్వకుండా వేటికైతే ఇస్తున్నామో అవన్నీ కూడా విగ్రహాలే అవుతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జూన్ సండే స్కూల్ జరుగుతుంది, మీరందరూ చాలా బ్లెస్సెడ్ చిల్డ్రన్స్ నిజంగా, ఎందుకంటే ఇంతమందేనా మన ఇండియాలో వరల్డ్ వైడ్ ఉన్న పిల్లలు, మీ చుట్టుపక్కల పిల్లలు ఉన్నారు, ఇంకా ఈ జూమ్ క్లాసెస్ గురించి తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ వాళ్ళందరికంటే మీరు ఎందుకు ప్రత్యేకింపబడిన వారంటే మీకు ఇప్పుడు బోల్డన్ గేమ్స్, వీడియో గేమ్స్, మీ ఫ్యామిలీస్తో షేర్ చేసే టైం, మూవీస్ చూసి ఇవన్నీ మిగతా పిల్లలు చేస్తుంటే అవన్నీ మాకు ఇంపార్టెంట్ కాదు, అవన్నీ మా లైఫ్లో సెకండరీ, మా లైఫ్లో ఫస్ట్ థింగ్ గాడ్, దేవుడికే మేము ప్రిఫరెన్స్ ఇస్తామని మీరందరూ వచ్చి కూర్చున్నారు చూడండి. సో అది దేవునికి ఇష్టమైన మార్గం అన్నమాట. ఇలా రాకుండా కొంతమంది పిల్లలు ఉన్నారు చూడండి, ఆ వీడియో గేమ్స్ ఆడుతున్నారు, వేరే మొబైల్తో ఎక్కువ చాట్ చేస్తున్నారు, లేకపోతే ఫ్రెండ్స్తో బయటికి వెళ్తున్నారు, ఇలా కొన్ని పనులు మమ్మీ డాడీకి ఇష్టం లేని పనులు చేస్తున్నారు, కొన్ని కొన్ని వాటికి ఎడిక్ట్ అయిపోతాం. అప్పుడు మమ్మీ వాళ్ళు చెప్తా ఉంటారు, అరే మీరు అత్తమాట నువ్వు అత్తమాట మొబైల్తోటే ఉన్నావేంట్రా, కొంతసేపు వచ్చి ఇలా కూర్చో లేకపోతే ఇలా బుక్స్ తీసి చదువుకో ఇలా అంటారు. అయినా సరే మనం వినకుండా ఏం చేస్తాం, ఆ మొబైల్కి ఎడిక్ట్ అయిపోతూ ఉంటాం. సో అవి ఏంటన్నమాట మన జీవితాల్లో ఉన్న విగ్రహాలు అన్నమాట. సో వాటిని మనం ఎప్పుడైతే విడిచిపెడతామో దేవుడు తప్పకుండా మన పట్ల మనకు ఎప్పుడు కూడా ఆయన ప్రొటెక్షన్ ఉంటుంది. రిషితాచలు చెప్పినట్టు ఆయన ప్రొటెక్షన్ ఎప్పుడు మనకు ఉండాలంటే మనం ఏం చేయాలంటే మన లైఫ్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ దేవునికి ఇచ్చే వాళ్ళని ఉండాలి. యోషియా రాజు అంటే బోల్డ్ అని పనులు ఉంటాయి కదా నాన్న, కానీ ఆ పనులన్నీ మానేసి యోషియా గారు ఎప్పుడైతే ఆ గ్రంథాన్ని చదివారో ఇంకప్పటి నుంచి ఆయన మనసు అంతా దేని చుట్టూ తిరుగుతుంది, అమ్మో దేవుని ఉగ్రత నా ప్రజల మీద చాలా ఎక్కువ ఉంది, ఎలాగైనా సరే దీన్ని తొలగించాలి, దేవునికి అసహ్యమైన కార్యాలు హేయమైన కార్యాలు మా పితరులు చేసిన ఆ పనుల వల్ల, మా పితరులు దేవుని మాట వినకుండా చేసిన కార్యాల వల్ల ఈ ఉగ్రత మా మీదకి వస్తుంది కాబట్టి సో మేము తప్పకుండా వాటిని మా నుంచి తీసివేయాలి, ఎలాగైనా సరే మేము దేవుని కృపను పొందుకోవాలన్న ఉద్దేశంతో, ఆ ఉగ్రతను మేము తప్పించుకోవాలన్న ఉద్దేశంతో యోషియా గారు ఏం చేస్తున్నారు, ప్రతి విగ్రహాన్ని ధ్వంసం చేస్తున్నారు. సో మనం కూడా దేవుని కృపను పొందుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే మనం నడిచే మార్గం ఎలా ఉందో చూడాలి. యోషియా గారు అదే చేశారు, తన పూర్వీకులు తన ప్రజలు ఏ మార్గాన్ని నడుస్తున్నారో దాన్ని చూశారు, చూసి దాంట్లో ఏదైతే చెడుందో దాన్ని ధ్వంసం చేస్తున్నారు కదా, విగ్రహాలని ఆశీరదేవి విగ్రహాలని ప్రతిమల్ని అన్నిటిని ధ్వంసం చేశారు. ఏదైతే మంచిగా ఉందో వాటిని మాత్రమే దేవుడు ఉంచాడు, యోషియా గారు ఉంచారు. దేవుని మందిరాన్ని బాగు చేశారు, శిథిలమైన స్థలాల్ని బాగు చేశారు. సో మనం కూడా ఏం చేయాలంటే ఈరోజు దేవుడు యోషియా గారి ద్వారా మనందరితో ఏం మాట్లాడుతున్నారంటే, ఓకే అప్పట్లో ఆశీరాదేవి విగ్రహాలు, సూర్యచంద్రుల విగ్రహాలు, వాళ్ళ యొక్క మనీషే గారు కట్టించినటువంటి బలిపీఠాలు ఇవన్నీ దేవునికి కోపాన్ని పుట్టించాయి. సో ఇప్పుడు మన జీవితాల్లో ఏవి దేవునికి కోపం పుట్టించే ఉన్నాయి, ఒకవేళ మనం అబద్ధాలు ఆడుతున్నామా, లేకపోతే మనం మమ్మీ డాడీ చెప్పిన మాట వినట్లేదా, లేకపోతే దేవునికి చెప్పిన
సమయాన్ని మనం దేవునికి వెచ్చించట్లేదా? రోజు బైబిల్ చదవట్లేదా? అక్క వాళ్ళు అన్న వాళ్ళు మనకి రోజుకు ఒక థీమ్ చెప్తారు. సో అది మన కంపల్సరీ ఏదైనా ఒక్కొక్క రాంగ్ చేసినప్పుడు అక్క వాళ్ళ లెసన్ మనకు గుర్తొస్తుంది. దేవుడు మనకి అప్పుడు ఆ టైంలో మనకి గుర్తు చేస్తారు. సో అప్పుడు మనం ఏం చేయాలి, అమ్మో ఇది నేను ఆలోచిస్తుంది తప్పు, నేను చేస్తుంది తప్పు కదా అని మనం ఎప్పుడైతే ఆ చెడు మార్గాల్ని విడిచి మన జీవితాల్లో ఉన్న ఆ విగ్రహాల్ని మనం యోషియా గారు ఏవైతే ధ్వంసం చేస్తారో అలా ప్రతి దాన్ని కూడా మనం ధ్వంసం చేసి మనల్ని ఏం చేయాలి, వాటిని కాల్చివేసి దేవుని చిత్తానుసారంగా నడిచినట్లయితే దేవుని ప్రొటెక్షన్ మనకు మాత్రమే కాదు మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఉంటుంది నాన్న. ఇప్పుడు యోషియా గారు చేసే పని వల్ల కేవలం యోషియా గారికే కాదు మొత్తం ఆ దేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఉంటుంది. సో ఇలా యోషియా గారు ఏం చేశారంటే షోమ్రోను బేతేలులో ఉన్న విగ్రహాలన్నింటినీ కూడా ధ్వంసం చేసి యోషియా గారు ఇప్పుడు ఎక్కడికి వచ్చారో తెలుసా పిల్లలు? ఎరుషలేము వచ్చారు. సో ఇలాగా మనం కూడా మన జీవితంలో దేవునికి కోపం పుట్టించే పనులు కొన్ని కొన్ని ఉంటాయి. సో ఆ కొన్ని కొన్ని పనులు కూడా మనం ఏం చేయాలన్నమాట, విడిచిపెట్టి మన మార్గాలు ఎలా ఉన్నాయో మనం ఎప్పటికప్పుడు పరిశీలన చేసుకుంటూ యోషియా గారి వలె ముందుకు వెళ్ళి ఇంకా యోషియా జీవితంలో ఇంకెలాంటివి చేశారో మనం నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం పిల్లలు. ఓకేనా? ఇప్పుడు మనం కంఠత వాక్యం నేర్చుకుందాం పిల్లలు. మీ యోషియా గారు చేసిన దాంట్లో వేటిని విగ్రహాలని ధ్వంసం చేశారు, పేర్లు చెప్తారు ఎవరైనా? యోషియా గారు ధ్వంసం చేయించిన విగ్రహాల పేర్లు అన్మ్యూట్ చేసుకున్నానా? వినిపించట్లేదు గ్రేసి. బయలు ఇంకా ఆశేర దేవతలు అక్క. వెరీ గుడ్ నాన్న, బయలు ఆశేరాదేవి విగ్రహాలు. ఓకే, యోషియా గారు తాతయ్య గారి పేరేంటి? మనషే. వెరీ గుడ్ నాన్న. మనషే గారి యొక్క కుమారుడు పేరు, అంటే యోషియా గారి తండ్రి పేరు, వెరీ గుడ్, సూపర్ నాన్న, ఆమోను. ఓకే, ఎక్కడెక్కడ ప్రాంతాల్లో విగ్రహాలని బలిపీఠాలని ధ్వంసం చేయించారు? బేతేలు, షోమ్రోను. వెరీ గుడ్, సూపర్, గాడ్ బ్లెస్ యు నాన్న. ఇంకా ఇంకొకటి, మీ కుమారులను మీ కుమార్తెలను వేటిని దాటించకూడదని చెప్పారు? అగ్ని. వెరీ గుడ్, సూపర్ నాన్న. అగ్నిగుండాలు, అగ్నిగుండం అవి దాటించొద్దు అనని బెన్ హిన్నోములోయలో ఉన్న తోఫేతును ఆయన అపవిత్రం చేశారు అనమాట, వాటిని ధ్వంసం చేశారు. ఓకే, ఇప్పుడు మనం కంఠత వాక్యం నేర్చేసుకుందాం పిల్లలు. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం ఫిఫ్టీ నైన్ నాన్న. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 59వ వచనం, సాంగ్స్ 119th chapter 59th verse, 517 పేజీలో ఉంది నాన్న. నా మార్గములు నేను పరిశీలన చేసుకొంటిని, నీ శాసనముల తట్టు మరలు కొంటిని. నా మార్గములు నేను పరిశీలన చేసుకొంటిని, నీ శాసనముల తట్టు మరలు కొంటిని. సో యోషియా గారు వారి మార్గాలను పరిశీలన చేశారు, ఎలా ఉన్నాయి, అవి మంచివా చెడ్డవా అనని. చేసుకుని విడిచిపెట్టేయడం మాత్రమే కాకుండా ఆయన ఏం చేశారు, దేవుని యొక్క శాసనాల తట్టు తను మాత్రమే మరలకుండా తన ప్రజలందరూ కూడా ఆ శాసనముల తట్టు మరలుకునేటట్లు అక్కడ చేశారు కదా పిల్లలు. సో రేపటికి మీకు మెమరీ వర్స్ ఇది నాన్న. ఓకే నాన్న, నా మార్గములు నేను పరిశీలన చేసుకొంటిని, నీ శాసనముల తట్టు మరలు కొంటిని. కీర్తనలు
నూట పంతొమ్మిదవ అధ్యాయం 59వ వచనం. ఓకేనా, ప్రేయర్ చేసుకుందాం. 1 2 3. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయనా. అవునేసే తండ్రి ప్రభు, ఈరోజు యోషియా గారి ద్వారా మీరు మాకు తెలియజేసిన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు నాయనా. అవును ప్రభు, మేమందరము కూడా మా మార్గాలను పరిశీలన చేసుకుని నీ శాసనాల తట్టు మరలేటువంటి భాగ్యాన్ని మాకు అనుగ్రహింపచేయండి. ఒకవేళ మేము చిన్నపిల్లలమే అవి మా వల్ల కావట్లేదేమేసయ్య, మీరే మమ్మల్ని సరిచేయమని అడుగుచున్నాం తండ్రి. మాలో ఏవైతే మీకు అసహ్యమైన కార్యాలు ఉన్నాయో, మీకు కోపం పుట్టించే పనులు ఏవైతే ఉన్నాయో, వాటిని అన్నిటినీ మేము ఈ క్షణమే విడిచిపెట్టి నీ శాసనంలో తట్టు మరలేటువంటి మంచి మనసును పరిశుద్ధాత్మ సహాయం ద్వారా మాకు అనుగ్రహింపచేయమని ఈ చిన్ని ప్రార్థన మీ పాదసన్నిధి చేర్చుకునమని, ప్రతి ఒక్క చిన్న బిడ్డని కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ మా కొరకే త్వరలో రాని ఉన్న యేసు ప్రభుని పేరట బ్రతిమాలి వేడుకుని ప్రార్థించుకుంటున్నాం తండ్రి, ఆమేన్. 3 2 1. ఓకేనా, మినీ టైం ఉంది ఇంకా. తండ్రి, మీ నామం పరిశుద్ధపరచుకుని గాక, మీ రాజ్యం మాకు వచ్చిన గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందులో నెరవేరిన గాక, మాకు కావాల్సిన అడిగిన ఆహారం నేను మాకు రైట్ చేయము, మా ఇంట్లో అపరాధం చేస్తున్నాను నేను క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించము, మమ్మల్ని శోధనలోనికి తేక పీడించి తప్పించము, ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ నిరంతరము మీమే ఉన్నది తండ్రి. ఆమేన్. Our Father who art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread. Forgive us our trespasses as we forgive those who trespass against us. Lead us not into temptation, but deliver us from the evil one. For thine is the kingdom and the power and the glory forever. Amen. పిల్లలు దీవెన తండ్రి, కుమార పరిశుద్ధాత్మల సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు తోడు నీడుగా ఉండి మనల్ని అందరినీ సంరక్షించను గాక, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్ పిల్లలు, గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ద లార్డ్ అక్క. ప్రైజ్ ద లార్డ్ అక్క. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్ పిల్లలు.